నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రాజకీయాలు అనేది గెలుపోటములను జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చేసింది. గెలిస్తే మేము రాజులం, ఓడిపోతే ఇక అసలు మాకు జీవితమే లేదా, అధికారం లేకపోతే మమ్మల్ని మనుషులుగా గుర్తించారా అని మన రాజకీయ నాయకులు ఫీల్ అవుతున్నారా? ప్రస్తుతము ఏపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే అవునక తప్పదు. ముఖ్యంగా విజయనగరం నేతల పరిస్థితి అయితే అందుకు భిన్నంగా ఉందనే చెప్పాలి. అధికారం అనుభవించడంలో పెద్దపీట వేసుకుంది వాళ్ళే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తలలు పట్టుకుంటూ ఒక మాటలో చెప్పాలని లబోదిబోం అంటున్నారనడంలో కూడా అతిశక్తి లేదు. అసలు ఏం జరుగుతుంది విజయనగరంలో వైఎస్ఆర్సీపీ నేతల మధ్య? దీని గురించి సమగ్ర విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. సంధ్య గారు, గెలిస్తే మేము రాజులం, గెలవకపోతే జీరోలం. వాళ్ళకు వాళ్ళే పొలిటికల్ అంటే నార్మల్గానే మనుషులమైన మనము ఏదైనా పని చేసినప్పుడు సక్సెస్ అయితే ఒక హ్యాపీలో ఉంటాము, ఫెయిల్ అయితే కొన్ని రోజులు తర్వాత మళ్ళీ మర్చిపోతాం. బట్ పొలిటికల్గా చూసుకుంటే టూ మచ్ అడిక్ట్ అయిపోయారు అధికారానికి అనేది మాత్రము చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా విజయనగరంలో ఈ మధ్యకాలం ఎవరన్నా తుమ్మినా ప్రెస్ మీట్, తగ్గినా ప్రెస్ మీట్, అది లేకపోతే అంటే మమ్మల్ని పట్టించుకోరన్న భయం అనుకోవాలా? అసలు ఏంటి వైఎస్ఆర్సీపీ విజయనగరం నేతల తీరు అంటే? ఇది మొదలు పెట్టాలంటే మనం బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్నటికి మనం చాలా విషయాలు బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతారని మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు ఆధిపత్యం అనేది పూర్తి స్థాయిలో జిల్లా మీద ఆయన పట్టు సాధించారు. పైగా అప్పటికి ఆధిపత్యం అంతక్రితం ఆధిపత్యం వహిస్తున్నది ఎవరు అంటే పుష్పట అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశంలో. అక్కడ కూడా ఏం చేశారంటే, అక్కడ వైశ్యులు కాపులు ఇద్దరు బలమైన సామాజిక వర్గం ఎక్కడ విజయనగరంలో. అక్కడ కాపుల నుంచి సమీప బంధువులైనటువంటి గురాన్ సాధురావు గారిని వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహించారు. అట్లాగే వైశ్యులో కొలబట్ల వీరభద్రస్వామి గారిని వారిని ప్రోత్సహించారు. 2004 గురాన్ సాధురావు గారికి స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే వీరభద్రస్వామి గారు ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించారు, ఇప్పుడేమో మీ మామ వరుస అవుతారని ఆయనకి పిలుచుకున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన స్వల్పోట్ల తేడాతో ఆయనే గెలుపొందారు వీరభద్రస్వామి గారు. మళ్ళీ 2014 సాధురావు గారి అమ్మాయి మీసాల గీత గారికి తెలుగుదేశంలో గెలిచారు, అది వేరే విషయం. అలా ఎందుకు ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి చెప్పానంటే, శృంగవరపుకోటకు వెళ్ళేటప్పటికి కోళ్ళప్పల నాయుడు గారు, కోళ్ళ లలిత కుమారి గారు తెలుగుదేశంలో చాలా బలమైనటువంటి నేతలు. అట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తే, అట్లాగే మనం నెల్లిమర్లు ఇప్పుడు భోగాపురం ఉంటారు ప్రతివాడ నారాయణ స్వామి నాయుడు గారు, ఆయన దాదాపు ఆయన 10 చేశారు, 7 గెలుపొందారు, కొద్ది నెలల పాటు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు తెలుగుదేశంలో. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశంలో చెప్పుకోదగినటువంటి ఒక నేత ఉన్నారు. ఓకే, ఈ నేతలను ఎదుర్కోవాలంటే బొబ్బిలికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సంబంధించిన అప్పలనాయుడు గారు ఇక్కడ ఈయనని ఎదుర్కోవాలి, ఇట్లా ఈ ఇంతమంది నేతలను ఎదుర్కోవాలి అనేటప్పటికీ ఒక వర్గం అనేది కావాలి. అన్ని సామాజిక వర్గాల నుంచి కుప్పల వేలంలో ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈ సామాజిక వర్గాల్లో నుంచి చాలా చిన్న జిల్లా. కాకపోతే ఏంటంటే వర్గ వైషమ్యాలకి పెట్టింది పేరు, ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు అనమాట, కనీవి నెరుగిన విధంగా ఉంటుంది. వీళ్ళల్లో ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే, బొత్స సత్యనారాయణ గారు తన ఇంటి నుంచే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్, తర్వాత విజయనగరం బొబ్బిలి ఎంపీ, ఆ తర్వాత చీపురుపల్లి నేర్చుకున్నారు. మీకు ఆ తర్వాత ఆయన మీకు బొబ్బిలి నియోజకవర్గం ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే అక్కడ తన శ్రీమతిని మొట్టమొదటిసారి నించోబెట్టి బొత్స ఝాన్సీ గారిని ఆవిడ అతి స్వల్ప ఓట్లతో, కేవలం 100 ఓట్లతో ఆవిడ ఎంపీగా గెలిచారు ఒక ఎన్నికలో. 100 ఆవిడ మెజార్టీ, 196 ఓట్లు ఆధిక్యతతో ఆవిడ గెలుపొందారు. ఆవిడ గెలిచేటప్పటికి ఆ మరుసటి ఎన్నిక ఏమైందంటే 2004 ప్రత్యక్ష ఎన్నిక. ఆ ప్రత్యక్ష ఎన్నికలో చాలా మంచి ఆధిక్యతతో ఆవిడ గెలుపొందడం జరిగిన తర్వాత ఆయనకు ధైర్యం వచ్చింది. ఓ, కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, యాక్సెప్టెన్స్ ఉంది, ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉందని చెప్పి ఆయన ఏం చేశారంటే, సోదరుడు, సొంత సోదరుడు అప్పల నరసయ్య, అట్లాగే మేనకోడలి భర్త బడుకొండ అప్పలనాయుడు గారు, తర్వాత తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉంటారు చిన్న శ్రీను, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ విజయనగరం జిల్లా ఆయన, తర్వాత కడుబండి శ్రీనివాసరావు అని కుప్పల వెలమ ఆయన శృంగవరపుకోటకు పంపించి, ఈ సంబంధించిన అప్పలనాయుడు తెలుగుదేశంలో నుంచి బలమైనటువంటి నేత. ఎలాగ అక్కడ సుజయకృష్ణ రంగారావు గారు వైకాపాలో గెలిచి తెలుగుదేశంలోకి చేరిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశంలో అంతక్రితం సుజయకృష్ణ రంగారావు వర్సెస్ సంబంధించిన అప్పలనాయుడు, తెలుగుదేశంలో ఉన్న సంబంధించి చిన్నప్పలనాయుడిని వైకాపాలోకి తీసుకొచ్చారు. ఎవరు బొత్స సత్యనారాయణ గారు తీసుకొచ్చి వీళ్ళందరితో ఈయన ఒక, అలాగే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ అక్కడికి వెళ్తే అలజండి జోగారావు గారు,
కురుపాంగ్ వచ్చేటప్పటికి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పాముల పుష్ప శ్రీవాణి గారు తనని పికప్ చేశారు. ఇంకా సాలూరుకి వెళ్ళేటప్పటికి ఎస్టీలో రాజనగర్ గారు వెరీ సీనియర్, దాదాపు 5 సార్లు వరుసగా గెలిచారు. అలా వీళ్ళందరూ ఏంటంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఫేసెస్గా రూపాంతరం చెంది విజయనగరం కొలగట్ల వీరభద్రస్వామి గారు వైశ్య ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గం, అంటే నంబర్ వైజ్ హైయెస్ట్ నంబర్స్ కాపులు లేకపోతే వైశ్యుల్లో ఎవరు హైయెస్ట్ అంటే ఇద్దరు హైయెస్ట్, ఇద్దరిలో అదిగో వైశ్యుడికి అవకాశం ఇచ్చాం కదా. బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో 3 ఫ్యామిలీ మెంబర్స్, సత్యబాబు గారు, అప్పల నరసయ్య గారు, అప్పలనాయుడు గారు, 3 వెలమాసుకు వచ్చేటప్పటికి కొప్పుల వెలమల నుంచి సెమ్మంగి చిన్నప్పలనాయుడు గారు, కొడబండి శ్రీనివాసరావు గారు. ఎస్సీలకు వచ్చేటప్పటికి అలజంగి జోగారావు గారు. ఎస్టీలకు వచ్చేటప్పటికి శ్రీవాణి గారు, రాజనగర్ గారు. ఒక క్లియర్ పిక్చర్ అనమాట. ఇక్కడ మీకు 2.5 సంవత్సరాలు ఎస్టీ ప్రాతిపదికలో, సామాజిక వర్గ ప్రాతిపదికలో ఉప ముఖ్యమంత్రులుగా అలరారింది ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వీళ్ళే. పాముల పుష్ప శ్రీవాణి గారు, వీడికి రాజనగర్ గారు, వీళ్ళిద్దరు ఉప ముఖ్యమంత్రులు కాగలిగారు అన్నమాట. ఓకే, ఇట్లా ఒక అత్యద్భుతమైనటువంటి అంటే ఆయన ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లా ఈవేళ కనుచూపు మేరలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. బొత్స గారి సారథ్యంలో మొలిచిన మొక్కలు అన్ని అంతే, అన్ని ఇవన్నీ శాఖ ఉపశాఖలుగా విస్తరించి మహావృక్షాలు అయ్యాయి అన్నమాట. అంటే ఏ రేంజ్ లో విజయనగరం మీద పట్టు సాధించారు, నేతలందరినీ గెలిపించుకోవడంలో కావచ్చు, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, అక్కడ వీళ్ళ ప్రాతినిధ్యం కాన్షియన్సీస్ లో పట్టు, అదే అంటున్నా, వీళ్ళ ప్రాతినిధ్యం లేకపోతే ఏది నడవదు అన్నది అక్కడ క్లియర్ గా తెలిసిపోతాం. అంటే ఇప్పుడు ఈ బాధ అంతా దాని వల్ల వచ్చిందని అనుకోవాలి. దానివల్లే ఇప్పుడు ఏంటంటే మొత్తం జిల్లా మన ఆధిపత్యంలో ఉన్న జిల్లాలో ఎక్కడ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా మనం లేవనేటప్పటికీ ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆ బాధని ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నమాట, ఆవేదన అంతులేని ఆవేదనని ఇప్పుడు చవి చూస్తున్నారు అన్నమాట. పగవాడికి కూడా వద్దీ బాధ అంటారు కదా, అటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇప్పుడు. అది గెలుపోటములు ఎప్పుడైనా సర్వసాధారణం, అంత క్రితం పోనీ కొలగట్ల వీరభద్రస్వామి గారు ఏమైనా ఓడిపోలేదంటే ఆయన ఓడిపోతూ వచ్చారు. పాముల పుష్ప శ్రీవాణి గారు ప్రజారాజ్యంలో ప్రారంభించారు ఆవిడ తన ప్రయాణాన్ని. తర్వాత కడుబండి శ్రీనివాసరావు గారు అక్కడ ఓడిపోయారు, ఇది 2014 ఆ సమయంలో. అట్లా మీకేంటంటే వీళ్ళెవరు ఓటమి తెలియదా వీళ్ళకంటే, ఓటమి తెలుసు వీళ్ళకి. సత్యనారాయణ గారికి కూడా ఓటమి తెలుసు, ఎందుకంటే 2014 ఎన్నికలు సాక్షాత్తు ఎక్కువ ఓట్లు ఆయనకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే స్వయంగా ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయారు స్వయాన 2024లో. ఓటమి రుచి తెలియదని కాదు, కాకపోతే ఏంటంటే ఆ ఓటమిలో నుంచి మొత్తం జిల్లా మొత్తం ఏకఛత్రాధిపత్యం వహించేటటువంటి శక్తిని పొందినటువంటి పరిస్థితులలో ఇప్పుడు శక్తి విహీనులం అయిపోయి పాపం అంధకార బంధువులం అయిపోయి తిరిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈవేళ జిల్లాలో నెలకొంది. ఒకటే, ఇప్పుడు 2014 బైఫర్కేషన్ తర్వాత ఓడిపోయారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిశారు, గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ లేదు, 5 ఇయర్స్ ఉంది, నెక్స్ట్ 5 ఇయర్స్ లేదు. మీకు విజయం ఇచ్చినప్పుడు యునానిమస్గానే ఇచ్చారు, వాళ్ళకు విజయం ఇచ్చినప్పుడు యునానిమస్గానే ఇచ్చారు. మీకు ఇచ్చినప్పుడేమో మీరు ఆగలేదు, పోయేసరికి ఏమో తట్టుకోలేము అని అంటే ఎట్లా పాసిబుల్ చెప్పండి? సింపుల్ లాజిక్. ఇప్పుడు 2018-19 ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీకు యునానిమస్ ఇచ్చేసారు, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే వెతుక్కోవాలి తప్పితే, ఇప్పుడు గగ్గోలు పెట్టినా ప్రెస్ మీట్లు పెట్టి గోల పెట్టినా అది మీకు నెగిటివ్ క్యాంపెయిన్ అవుతుంది, పాజిటివ్ కాదు కదా. కానే కాదు, అదెందుకు గ్రహించలేకపోతున్నారు మరి? అంటే ఇప్పుడు విజయం యొక్క అదే విజయం తాలూకు మత్తు ఏదైతే ఉందో అది పూర్తిగా తలకెక్కిన తర్వాత ఏంటంటే అది ఒక్కసారిగా ఇప్పుడు ఓడిపోయారు, కనీ విని ఎరుగున ఆధిక్యతలతో ఓడిపోయారు. సాధారణమైనటువంటి మెజారిటీలు కాదు, ఓడిపోవడానికి కూడా కనీ విరిగిన ఓటమి, ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సర్ది గారు, వీళ్ళు బాధంతా ఏంటంటే ఓడిపోయినందుకు ఎంత బాధ ఉందో, మనం గడప గడపకి తిరిగాం కదా, ఇంటింటికి వెళ్ళాం కదా, దాదాపుగా ప్రతి ఓటర్ని కలుసుకున్నాం కదా, అయినా మనం ఓడిపోయామే, మన సొంత గ్రామాల్లో ఏంటి, సొంత గ్రామాల్లో మెజార్టీ రాలేదు, సొంత బంధువులు ఉన్న చోట మెజార్టీ రాలేదు అన్నది వీళ్ళని ఎక్కువ బాధిస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే అభ్యర్థి నచ్చిన అభ్యర్థి మీద వ్యతిరేకత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని ఇవాళ తుడిచిపెట్టుకుపోయేలా చేసింది నియోజకవర్గాలు. దాన్ని గ్రహించలేకపోయారు, దాన్ని గ్రహించాలి. ఎలా ఓట్లు మలుచుకోవాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ రేంజ్లో ఉండలేదు. Y0 175 అన్న థాట్లో ఉన్నప్పుడు ఓడిపోతాము అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా సీరియస్లీ. అంటే అహంకార పూరితంగానే ప్రవర్తించారని అనిపిస్తుంది. ఎందుకు సిద్ధం అని చెప్పేసి అంటే మళ్ళీ మేమే గెలుస్తున్నాం అనేటటువంటి ఒక ధీమాన్ని ప్రదర్శించడం, అవన్నీ ఏంటంటే వైర వర్గాలన్నీ అవి తమ యొక్క ప్రతాపాన్ని పూర్తి స్థాయిలో చూపించడానికి, ఆ వైర వర్గాలన్నీ కూడా వాళ్ళు కలవడానికి పూర్తి స్థాయిలో ఈ అహంకార పూరితమైనటువంటి మనస్తత్వమే కారణం.
మరి ఇప్పుడు బొత్స గారు పార్టీ మారబోతున్నారు, ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ధర్నా నేపథ్యంలో మరి అధినేత వెంటే ఆయన మీటింగ్ లో కూర్చున్నారు. అంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఒట్టి మాటలు సమయం కోసం ఎదురు చూస్తారని నేను అనుకోవటం లేదు, పార్టీ మారతారని కూడా నేను భావించటం లేదు. ఎందుకంటే బొత్స గారు ఏంటంటే ఒక నిబద్ధత ఉన్నటువంటి, అట్లాగే ఒక విధేయత ఉన్నటువంటి నేత, అందులో సందేహం లేదు. గతంలో మీకు ఎందుకు ఇక్కడ పోలిక తీస్తున్నానంటే, వీరు సత్యనారాయణ, మరొకరు కన్నా లక్ష్మీనారాయణ, ఇద్దరు నారాయణలు. కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళినట్టే వెళ్ళారు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు భారతీయ జనతా పార్టీ. ఆయన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేసినటువంటి దాఖలు అయితే ఏమీ లేకపోగా ఆయన తిరిగి మళ్ళీ ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇవాళ సత్తెనపల్లి శాసనసభ్యుడిగా మిగిలిపోయారు. కాంగ్రెస్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం, అంటే ఆయన ఎమ్మెల్యేగా స్టార్ట్ అయినటువంటి 1989 onwards కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రివర్గంలో ఉండేవారు. అంతటి ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చింది. అట్లాంటిది ఈవేళ ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కన్నా లక్ష్మీనారాయణ గారు. అంటే తమను తాము, కొంతమంది నాయకులు ఏంటంటే, నేతలు ఏంటంటే, తమము తాను వాళ్ళు తగ్గించుకున్నారు, లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి వాళ్ళు పడిపోయారు, అర్థం కాదు. బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే అంతకంతకు ఎదుర్కొంటూ వచ్చారు, పెరిగారు. అంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీకి అతి చేరువుగా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి నేతల్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఇద్దరు ఉన్నారు. మీకు రాష్ట్రం విడిపడిపోయేటటువంటి సందర్భంలో ఆ సమయంలో ఏంటంటే పల్లవరాజు గారి పేరు, బొత్స సత్యనారాయణ గారి పేరు, కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు, వీళ్ళందరి పేర్లు చాలా సీరియస్గా పరిశీలనలోకి వచ్చాయి. అయితే చిరంజీవి గారు కాకుండా, చిరంజీవి గారికి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. చిరంజీవి గారు కాకుండా మాలో ఎవరికిచ్చినా కూడా ప్రజలు హర్షించరేమో, చిరంజీవి గారికి ఇవ్వడానికి వీళ్ళందరూ పాపం చిరంజీవి గారి పేరును ప్రతిపాదించారు. ఓకే, చిరంజీవి గారు ఆ సమయంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు, ఈ సమయంలో నేను ముఖ్యమంత్రి అయితే ఆ చెడ్డ పేరు నాకు వస్తుందని చిరంజీవి గారు అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. అట్లా కాపు సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాదగినటువంటి ఒక అవకాశాన్ని వీళ్ళకై వీళ్ళు విడిచిపెట్టేశారనే అనుకోవాలి. ముఖ్యమంత్రి కుర్చీ వరకు చెరువు వెళ్ళొచ్చారు. ఈవేళ బొత్స సత్యనారాయణ గారు ఎదురు చూస్తున్నది ఏంటంటే, తన కుమారుడి ఆరంగేట్రం కోసం, బొత్స సందీప్, డాక్టర్ బొత్స సందీప్ ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవాలి. ఓకే, అంటే సరైన విధంగా సరైన సమయంలో కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేయిస్తారని మనం ఎదురు చూడొచ్చు. మరి సందర్భంగా మన విజయనగరం నేతలకి మీరంటున్న బొత్స సత్యనారాయణతో కలిపి మిగతా నేతలందరికీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్పాలి? గెలిపోటములు శాశ్వతములు కావు, గెలిపోటములు దైవాధీనాలు, ఇదే చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.